వాట్స్అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టీల్ ఇన్ వెహికల్ సిరీస్ గైస్. సో ఇప్పుడు మనం మళ్ళీ వెళ్ళబోతున్నాం మిలిటరీ బేస్కి, ఎందుకంటే మహీంద్రా థార్ అయితే వచ్చింది వాళ్ళ దగ్గరికి. సో దాన్ని అయితే స్టీల్ చేయబోతున్నాం ఇప్పుడు, మహీంద్రా థార్. ఓకే, సో ఎప్పటి నుంచో మీరు కూడా అడుగుతున్నారు మహీంద్రా థార్ అని చెప్పేసి. సో ఫైనల్గా వచ్చేసింది. సో గట్టిగా లైక్ చేయండి ఒక వీడియోని, ఎందుకంటే మనీ పెట్టుకుంటున్నాను అబ్బా వీటిని, లైక్ చేయాలి మరి. ఓకే, సో పక్క లైక్ అయితే చేయండి వీడియోని. ఎస్, ఇప్పుడైతే మనం మిలిటరీ బేస్కి వెళ్ళాలి. సో చూద్దాం ఈసారైనా మనకి ట్యాంకర్స్ వస్తాయేమో బయటికి. మ్యాక్స్ రాకపోవచ్చు, ఎందుకంటే ఆర్మండ్ వెహికల్ని స్టీల్ చేసినప్పుడే మనకైతే బయటికి రాలేదు అవి. ఈసారి వస్తాయని చెప్పేసి నేనైతే అనుకోను. సో చూద్దాం, మనకైతే అది ఫోటో పెట్టాడు లెస్టర్ అయితే, రెడ్ కలర్ కార్ బాగుంది. సో దాని కలర్ కూడా చేంజ్ చేద్దాం. ఓకే, వన్స్ స్టీలింగ్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఎస్కేప్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకే, మనం అయితే రెడీగా ఉండాలి. కమాన్, 4 స్టారా వస్తుంది అంతే నాకు తెలుసు, 4 స్టార్ వాంటెడ్ లెవెల్. ఓకే, థార్ ఎక్కడుందో నాకు తెలుసు. సో వెళ్దాం. ఓ, ట్రక్స్ అయితే వచ్చేసినాయి అప్పుడే, జీప్లు కూడా. లెగండ్రా నైనా ప్లీజ్ చూడండి, మనల్ని అయితే రౌండప్ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. మామూలుగా ఉండదు అనమస్తే ఏమనుకుంటున్నారు వీళ్ళు. ఎస్, మహీంద్రా థార్ అయితే ఎక్కడ ఉంది చూసారు కదా, మామూలుగా లేదు. కమాన్ అనమస్, ఎస్ కమాన్, 5 స్టార్, ఎస్ అంతేలే వస్తుంది. డోర్ క్లోజ్ చేయి. ఓకే, డోర్ అయితే క్లోజ్ అయింది. మహీంద్రా థార్ వచ్చేసి మామూలుగా లేదు, మీరైతే పక్క లైక్ చేయాలి మరి వీడియోని, స్పీడ్ కూడా అంతే, పరిగెడుతుంది ఇంకా కారు, పులి అంతే, రోడ్డు మీద పులి ఇది కారు. ఎన్ని కార్లు ఉన్నా సరే జీప్ ఉంటాక ఎక్కేవారు. ఓకే, మిలిటరీ బేస్ నుంచి బయటకైతే వచ్చేసాం. ఈసారి ఆఫ్ రోడే చూసారా, రావట్లేదు అబ్బా అబ్బా, ఏమైనా సేవ్ అది. ఓకే, అప్పుడే ఎస్కేప్ అయ్యే ఛాన్స్ వచ్చింది మనకి అప్పుడే, అయినా సరే అవదు ఎందుకంటే చాపర్స్ ఉన్నాయి ఫ్రంట్, కాకపోతే ఎస్కేప్ ఈసారి అయితే ఈజీ అవ్వచ్చు. దొరికేసాం మళ్ళీ, సరిపోయింది, బాగానే ఉంది స్పీడ్ అయితే, అండ్ ఆఫ్ రోడ్ కూడా. ఊ, కింద అయితే తిరుగుతున్నారు మనకి కాప్స్, లెట్స్ గో. స్పీడ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎస్ బౌన్స్ అయిపోతుంది కారు. అబ్బాబ్బా, ఏమైనా తిరిగావా, పికప్ బాగుంది అబ్బా దీంది కారుది, చాలు అట్లీస్ట్ ఇదైనా ఉంది. పైకి వెళ్దామా, ఆఫ్ రోడ్ చేద్దాం ఈసారి, డైరెక్ట్గా ఆఫ్ రోడ్ ట్రై చేద్దాం మనం. ఎంత ఫాస్ట్గా ఎస్కేప్ అయితే అంత మంచిది మనకి, ఎందుకంటే ర్యామ్ టెస్ట్ కూడా చేయాలి మళ్ళీ. స్టీల్ చేసిన ప్రతి వెహికల్కి మెగా ర్యామ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో లాస్ట్ టైం మీకు అయితే చెప్పాను. సో చాలామంది అయితే పెట్టమన్నారు, అండ్ ఆల్సో ప్రెసిడెంట్ వెహికల్ని కూడా ఉంచేసాను. ఓకే, ఫ్రాంక్లిన్ హౌస్ ఇది, ఇది కాదు దీని వెనక ఫ్రాంక్లిన్ హౌస్. ఎక్కడైతే రచ్చొద్దు వెళ్ళిపోదాం. ఓకే, అది ఫ్రాంక్లిన్ హౌస్ ఇదే. మళ్ళీ లాస్ సెంటర్స్లోకి అయితే వెళ్తున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాం మనం, చిన్న చిన్న వీధుల్లో తిరగడమే పోయి. ఇవి అడ్డంగా బ్రేక్ వేస్తాయి అబ్బా, అదే నచ్చింది నాకు, లేకపోతేనా చాలా ఈజీ అవుతుంది మనకి ఎస్కేప్ అవ్వడం. ఏం రా వస్తావారా, బుష్లు కూడా డేంజర్ మనకి, పక్కకు దూసేస్తావు ఒకసారి. ఏమైనా తిరుగుతుందో కారు, ఇది పల్టీలు బీభత్సంగా పడుతుంది, ఇది సర్వనాశనం కారు, మొత్తం నాశనం. ఇంకా అయినా పర్వాలేదు, మహీంద్రా థార్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి, నార్మల్ వెహికల్స్ లాగా దీన్ని కూడా చేస్తే అలాగా, దీనికంటే ఉంటుంది కదా స్పెషాలిటీ, అదే ఇది ఎన్ని ఫ్లిప్లు కొడుతున్నావు తల్లి. కాకపోతే రికవరీ బాగుందండి, ఫాస్ట్గా అవుతుంది. ఇది ఏం ప్లేస్, జిమ్మి ఎక్స్ గర్ల్ఫ్రెండ్ది అది హౌస్ ఐ థింక్ సో, కాదు ఖచ్చితంగా కాదు. ఈ జీప్ ఏంటి మనకు అడ్డంగా కర్మ. ఓకే, ఇవేంటి ఇంతలో పెట్టారు ట్రక్స్ అడ్డంగా, రోడ్ బ్లాక్ ఆగే ప్రసక్తి లేదు, ఆగనంతే. లాస్ట్ టైం వచ్చేసి మిమ్మల్ని అయితే అడిగాను నేను ఎస్కేప్ అయ్యే ప్లేస్ అయితే చెప్పండి అని చెప్పేసి. సో దాంట్లో పార్కింగ్ చేసుకునే ప్లేసెస్ ఉంటాయి కదా, సో వాటిలోకి అయితే వెళ్ళమని చెప్పేసి ఒకరు చెప్పారు. సో చూద్దాం ఈసారి, ఇదే పార్కింగ్ చేసుకునేది మరి. పైకి వెళ్తున్నాం, చూద్దాం ఏమవుతుందో. చాలా డిఫరెంట్గా అనిపించింది,
సో అందుకనే ట్రై చేసావు ఇప్పుడు. ఎప్పుడు రాలేదు కదా. ఎస్ ఓకే మళ్ళీ దొరికేసాం. మళ్ళీ బ్లింక్ అవుతున్నాయి. పైకైతే వచ్చేసాం. ఎస్ ఇంత పైకైతే రాకూడదు. మళ్ళీ కిందకి లెట్స్ గో. సో ఎస్ వర్క్ అవుతుంది అబ్బా, వర్క్ అవుతుంది. ఇలా ఆగదాం. ఎస్ చూద్దాం ఈసారి. టనల్లోకి అయితే వెళ్ళలేదు గైస్ ఓకే. ఈసారి మనం ఎస్కే పోతున్నాం. బ్లింక్ అవుతున్నాయి స్టార్లో. సో మీలో ఒకరే కామెంట్ చేసింది ఇలాగా పార్కింగ్లోకి వెళ్ళమని చెప్పేసి. సో ఇంకా లొకేషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి నాకు. ఓ వచ్చేసాడు అబ్బా వీడు. ఇలా ఒక చోట అయితే ఉండిపోకూడదు మనం. సో అది ప్రాబ్లం. ఓకే వర్క్ అయినట్టే. కాకపోతే మనమే ఒక ప్లేస్లో అయితే ఉండిపోయాం అలాగా కంటిన్యూస్గా. అలా ఉండకూడదు కాబట్టి జంప్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓ అరే నువ్వేంట్రా, సివిలియన్ కార్ తీసుకుని వచ్చావు. లాస్ట్ టైం కూడా అంతా క్యాబ్స్లో వచ్చారు ఒక్కొక్కసారి. ఓకే కిందకు వెళ్ళిపోదాం. ఇంకొకటి ఏమైనా ఉంటే చూద్దాం పార్కింగ్ది. ఓ ఏమైనా వస్తున్నారు పైకి. అమ్మ బాబోయ్ ఏమైనా వస్తున్నారు కదా వీళ్ళు. నువ్వేంట్రా. ఇంకొకటి తెలుసు నాకైతే పార్కింగ్ది. సిమియోన డీలర్షిప్ పక్కనైతే ఉంటుంది, అక్కడికి వెళ్దాం ఈసారి. ఈసారి వర్క్ ఇలా చేద్దాం. ఓకే బాయ్ బాయ్. ఇదే మనకి ఫిలిం స్టూడియో. ఇక్కడైతే పని అవుదాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడే సెక్యూరిటీ అయితే ఉంటుంది కాబట్టి. పని అవ్వదు ఎందుకులే కానీ వెళ్ళిపోదాం. ఏదో సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది అక్కడ. ఆ కార్ చూడండి అబ్బా. ఎనోనమస్ నీ మూడే మారట్లేదు కదా ప్రస్తుతానికి. తారు ఒకటే స్టీల్ చేద్దాం ప్రస్తుతానికి ఓకే. మూడే మార్చుకోక ప్లీజ్ దయచేసి. ఆ కార్ భలే ఉందబ్బా నిజంగా, వింటేజ్ కార్. సో చెప్పండి అలాంటి కార్ కూడా స్టీల్ చేద్దాం అంటే చేద్దాం ఈ స్టీలింగ్ సిరీస్లో వింటేజ్ కార్స్. ఓకే ఓ స్పీడ్ మాత్రం మామూలుగా లేదింది. కంట్రోల్ కూడా టర్నింగ్స్ అయితే ఆసంగా ఉంది ఈ కార్తో. ఆల్మోస్ట్ వచ్చేసాం మనం అయితే సిమియోన డీలర్షిప్ దగ్గరికి. ఈసారి చూద్దాం. వాళ్ళు చూడకుండా వెళ్ళిపోవాలబ్బా, అదే ట్రబుల్ అవుతుంది మనకి. ఎక్కడ నన్ను వదిలితే కదా ఒక్క నిమిషం అయినా వెళ్ళు. ఒక్క నిమిషం వదిలితే చెప్తాను నేను, వదలకుండా నేనేం చెప్పేది వెళ్ళక. కమాన్ 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 ఫాస్ట్గా కార్స్ వస్తున్నాయి. ఇది ఎక్కడ పని అవుద్దబ్బా, దీనికి అసలు ఫ్లోర్సే లేవు. సరిపోయింది ఈరోజు. పార్కింగ్ ఏరియాస్ ఇంకెక్కడ ఉన్నాయి అబ్బా మనకి. నాకైతే ఇంక గుర్తు రావట్లేదు ఎక్కడ ఉన్నాయో, ఐడియా రావట్లేదు అసలు. సర్లే నార్మల్గా ఎస్కేప్ అవడానికి ట్రై చేద్దాం ఈసారి. పోర్ట్లోకి వెళ్ళిపోదాం లేకపోతే మళ్ళీ. కాకపోతే పని అవ్వట్లేదు అక్కడ కూడా. ఫ్లిప్ అవుకో కమ్ ఆన్. ఓకే ఇదైతే టనల్ మళ్ళీ. అబ్బో వచ్చేసారు ఇక్కడ కూడా. సూపర్ రా మీరు, సూపర్ అంటే. ఈసారి కూడా కష్టమయ్యేలా ఉందా. పార్కింగ్ ఏరియా ప్లాన్ అయితే బాగానే ఉంది, కాకపోతే వర్క్ అవ్వట్లేదు సరిగ్గా. మళ్ళీ ట్రై చేద్దాం పోయి. ఎక్కడైతే అవ్వదు ఎస్కేప్ అవడం, కాసేపు వెయిట్ చేయాల్సిందే. సరే ఈలోపు అయితే మీకు ఫన్ అనమాట మహేంద్ర థార్తో. మెగారం టెస్ట్లో చూడాలి ఎంతవరకు వెళ్తుందో. ముందైతే ఎస్కేప్ అవ్వాలి, ఆ తర్వాత టెస్ట్ అనేది. కాప్స్ అయితే తక్కువ ఉన్నారు. ఎస్ లేదు రాదు, చూడండి ఎంతమంది ఉన్నారు. ఓకే మళ్ళీ కన్ఫ్యూజ్ చేద్దాం వీళ్ళని. ఛాన్స్ రావచ్చు లేదు. ఏంటబ్బా వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు. ప్రతి స్ట్రీట్కి చాలామంది ఉంటున్నారు కాప్స్. ఇంతమంది అయితే అలాగా ఎస్కేప్ అయ్యేది. అబ్బో మళ్ళీ రోడ్ బ్లాక్. చెప్తాన్రా మీ అందరి పని చెప్తాన్రా. మళ్ళీ ఏదో ఒకరోజు ఆర్మర్డ్ వెహికల్ అయితే రాకుండా ఉండదు, అప్పుడు చెప్తా వీళ్ళ పని వాళ్ళకు ఉండదు. నువ్వేంట్రా నా మీద పడ్డు కోపా ఏమో, నా మీద పడ్డ రోడ్. ఏదో అదే పార్కింగ్ స్లాట్, అదే పార్కింగ్ ఏరియా మొత్తానికి కనిపించట్లా.
ఇటనా? ఇటు కాదు అనుకుంటా. దీని కింద అయితే ఒక ఏరియా ఉంటుందబ్బా. ఎస్, దీని కింద అయితే ఒక ఏరియా ఉంటుంది. ఇదే ఛాన్స్ అయితే ఉంది మరి ఎస్కేప్ అయ్యేది. చూడాలి, కమ్ ఆన్ ప్లీజ్, ఎస్కేప్ అవ్వాలి. ఎస్, ఎస్కేప్ అవుతుంది ఈసారి. వెహికల్స్ లోపలికి రాకపోతే మాత్రం ఓకే, లోపలికి వస్తే అయిపోతాం. వచ్చేసింది, వచ్చేసిందబ్బా ఒకటి ఆల్రెడీ. ఎస్, చెప్పాను కదా సైలెంట్గా వచ్చారు చూసారా. లేక వాడికి ఏం అవ్వలేదా? గోస్ట్లు వెళ్ళిపోయిందంటే ఏమో కాస్త విచిత్రంగా ఉంది. లైట్స్ వేద్దాం ఆగండి, మామూలుగా లేదు. పైన చాపర కింద తారు, మామూలుగా లేదు లుక్. జంప్ చేద్దాం ఇక్కడ నుంచి సరదాగా కాసేపు. ఏది జంప్? ఇది జంప్ వెళ్ళా, అదే కదా వచ్చేది. బా, ఏమన్నా ల్యాండ్ అది. ఎస్కేప్ అయ్యే ఛాన్స్ వచ్చింది, దీన్ని వినియోగించుకోవాలి మనం. కాప్స్, కాప్స్, చాపర్ మళ్ళీ. ఈసారి మిస్ చేసే ఛాన్సే లేదు, ఛాన్సే లేదు అసలు. ఒకడైతే వస్తున్నాడు, కాకపోతే పైన అది కింద కాదు. ఇక్కడ మ్యాక్స్ ఎవరు రాకపోవచ్చు, చూద్దాం. చాపర్ కూడా దొరకం అబ్బా ఎలాగైతే. కేక కాసేస్తున్నారేమో కొంతసి. లేదులే, జస్ట్ చాపర్ నుంచి సేఫ్ అయితే చాలు మనం, ఆ తర్వాత నేను చూసుకుంటా ఏమైనా సరే. వస్తున్నారు కాప్స్, వస్తున్నారు. కమాన్ ప్లీజ్, ప్లీజ్ కమాన్, ఇంకెంతసేపు అబ్బా? దొరకకూడదు ప్లీజ్, ఎందుకంటే చాలా కష్టపడ్డా ఇక్కడ రావడానికి. ఇంకా పోలే, పోతాయి కాసేపు ఆగుదాం ఎటువంటి కంగారు లేకుండా. ఎస్, పోయినాయి. ఎస్, సో చూసారు కదా ఈసారి కూడా ఒక డిఫరెంట్ ప్లేస్ అనమాట మనమైతే ఎస్కేప్ అయింది. సో ఇలాంటి ప్లేసెస్ని మనమైతే గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి అయితే టఫ్ అవుతుంది కదా మనకి. సో అలాంటప్పుడు మనమైతే ఈజీగా వచ్చచ్చు ఇక్కడికి. సో ఒక ట్రై చేయొచ్చు ఏమైనా ఎస్కేప్ అవుతామేమని చెప్పేసి. ఓకే, మొత్తానికి స్టీలింగ్ అయితే కంప్లీటెడ్, మహేంద్ర తార్ది. ఈసారి లాస్ శాంటోస్ కస్టమ్స్కి అయితే వెళ్దాం. వెనక్కి వచ్చాం మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ ఉంది కస్టమ్స్ అయితే మళ్ళీ, ఎందుకని చెప్పేసి శాండ్ షోర్స్ వరకు. ఎస్, వన్స్ మనకి ర్యామ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రావాలి ఇక్కడికి, ఎందుకంటే డ్యామేజ్ అయ్యి ఉంటుంది కదా వెహికల్. దీని ఉంచుకోవద్దు, ఓకే ఇచ్చేద్దాం. పులి, పులి అంతే, మామూలుగా లేదు. $200 ఆర్మర్ ఇవన్నీ కూడా ఉంటాయి నాకు తెలుసు. సో అందుకని డైరెక్ట్గా కలర్ మ్యాట్ బ్లాక్. పర్పులా, కామెడీ బ్లాక్, పులి అంతే ఇంకా. సస్పెన్షన్ ఇవన్నీ ఎస్ హై ఉంటాయి, టర్బో చెప్పాను కదా ఉంటాయని చెప్పేసి. వీల్ కలర్ మార్చలేం, ఇవే బాగున్నాయి అబ్బా. ఓకే మార్చద్దు. విండోస్ ఓకే, ఇంకేం మార్చాలి దీనికి? చూసారు గైస్, మామూలుగా లేదు మహేంద్ర థార్. బ్లాక్ కన్నా రెడ్డే బాగుందబ్బా నన్ను అడితే. బ్లాక్ కూడా బాగానే ఉంది, కాకపోతే మొత్తం బ్లాక్ అయిపోవడం వల్ల ఎస్ అంతగా నచ్చలేదు నాకు. ఓకే, ఈసారి మేకారం టెస్ట్కి అయితే రెడీ అవ్వండి ఇంకా. సో వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తాం మమ్మల్ని. సో గైస్, మనం అయితే వచ్చేసాం ఫైనల్గా మేకారం దగ్గరికి. సో చూద్దాం ఈసారి, కమాన్ అనోనమస్, దుమ్ము లేపాలి దీంతో. రెండుసార్లు అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే ఒక్కొక్కసారి ఫస్ట్ ట్రైలో ఫెయిల్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో అందుకనే లెట్స్ గో. ఓ, ఫ్లిప్ అవ్వలేదులే. క్లౌడ్స్ చూడండి ఎలా ఉన్నాయో, స్పీడీ ఉండే. 300 400 వెళ్ళదు, వెళ్ళకపోవచ్చు, అయినా స్పీడ్తో సంబంధం లేదులే ఈ ర్యామ్ టెస్ట్కి. ఫ్లైట్లో అంతే డిఫరెన్స్. ఇదేంటి నా మాట వింటలేదు, మళ్ళీ ఫ్లిప్ అయిపోతుంది ఊరికే. ఓకే, మనకి వెలార్ వరకు వెళ్ళింది,
వెల్లార్ కంటే వెనక్కే. సో మళ్ళీ కురుమా కంటే ముందు కాస్త, ఎందుకంటే వెల్లార్ వచ్చి సి ప్లేస్లో పడింది, అండ్ మోహన్తో వచ్చేసి ఇక్కడ చెన్నది, అండ్ కురుమా వచ్చేసి ఈ ప్లేస్లో అయితే పడింది అప్పుడు. సో దానికంటే కాస్త ముందు, కురుమా కంటే కాస్త ముందు అనమాట. ఓకే ఇంకొకసారి అయితే ట్రై చేద్దాం మళ్ళీ టెస్ట్ని రిపేర్ చేయించి. ఓకే ఈసారి వచ్చేసి సెకండ్ టైం చూద్దాం ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో రెండింటికి డిస్టెన్స్లో. ఏంటి మళ్ళీ వెనక్కి వస్తా ఈసారి ఫస్ట్ పర్సన్ వ్యూ మామూలుగా ఉండదు, స్పీడోమీటర్ దాటేసింది చూడండి ఒకసారి, కామెడీ ఇది. 340 పక్క పోతుంది, పక్క పోతుంది కారు. ఎస్ 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 మిడిల్. లాస్ట్ టైం అంతలో కూడా వెళ్ళకపోవచ్చు ఈసారి. ఎస్ దాటిందా దాన్ని? దాటలేదు, పైకి ఎక్కేసింది సార్ డైరెక్ట్గా. ఎలా దిగేది ఇప్పుడు? ఓకే ఎట్టకెళ్ళక రోడ్డు మీదకి అయితే వచ్చాం మనం. సో ఓకే పర్వాలేదు, ర్యామ్ టెస్ట్లో అయితే ఇలా పర్ఫామ్ చేసింది కార్ అయితే మహేంద్ర థార్. సో ఈసారి ఇచ్చేద్దాం కార్ని అయితే, ఎందుకంటే మనకు వద్దు, ఎందుకంటే ఇప్పటికే కొన్ని వెహికల్స్ అయితే ఉంచేసుకున్నాం కదా మనం. సో అందుకనే దీన్ని అయితే ఉంచట్లేదు ఇంకా. సో ఎక్స్పోర్ట్ చేసేద్దాం ఇంకా. ఓకే ఫైనల్గా మళ్ళీ రిపేర్ అయితే కంప్లీట్ అయింది, ఈసారి తీసుకొచ్చేసా హ్యాంగర్ దగ్గరికి. సో చెప్పండి మొత్తానికి మహేంద్ర థార్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే పక్క లైక్ చేయండి గైస్, ఓకే ఎక్కువ లైక్స్ రావాలి వీడియోకి, ఎందుకంటే ఎప్పటి నుంచి అడుగుతున్న మహేంద్ర థార్ ఫైనల్గా వచ్చేసింది కాబట్టి. సో వీడియోని కేవలం లైక్ చెప్పండి, లైక్ చేయండి మన ఛానల్కి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఉండి, అండ్ ఆల్సో డిస్కౌంట్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.